नमस्ते टीएफसी स्पिरिचुअल प्रेक्षकुलकु स्वागतम। मन भारत देशंलो पंचभाव नारायण स्वामी क्षेत्रालु एंतो प्रसिद्धि गांचिनवी। पंचभाव नारायण क्षेत्रालो ओकटैन पाताल भैरवालयं सर्पवरंलो नेलकोनि उंदी। ई आलयानिकि उन्न विशिष्टत एमिटंटे నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను ఇక్కడే ఉంది। ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికి ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి। ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది। పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణుమాయ గురించిన ప్రస్తావన వచ్చింది। అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరి వల్ల కాదనే నిర్ధారణకి వచ్చారు। అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా అనుక్షణం విష్ణునామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు। ఈ సంగతి కాస్త విష్ణుమూర్తికి తెలిసింది। ఆ తర్వాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్ళాడు। సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు। ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు। గట్టున పెట్టిన తన వీణ కమండలం కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు। నారదుడిగా సర్వశక్తులను కోల్పోయి గతం మర్చిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు। స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించిన పీఠకాపురం అంటే పిఠాపురం పాలకుడైన నికుంట మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు। ఆ తర్వాత ఆ రాజు శత్రురాజుల చేతిలో హతుడయ్యాడు। స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ అది అందక ఇబ్బంది పడసాగాడు। అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తే గాని ఆ పండు అందదని చెప్పాడు। దాంతో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టు కొమ్మ పట్టుకుని నీళ్లలోకి దిగి ఓ మునక వేయగాని స్త్రీ రూపం పోయి నారద రూపానికి వచ్చినప్పటికీ కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి। సర్వే జన సుఖినో భవంతు। మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను। మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి।